Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అవినాష్ కు హైకోర్టు ముందస్తు బెయిల్. అరెస్ట్ కోసం ఎదురు చూసిన వారికి భారీ నిరాశ. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి భారీ ఓరట దక్కింది. అదే సమయంలో ఆయన అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ మిగిలింది. వైఎస్ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాదాపు నెల రోజులుగా వివేక హత్య కేసులో సిబిఐ నమోదు చేసిన అభియోగాలపైన విచారణ జరుగుతోంది. సిబిఐ అవినాష్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న వేళ అవినాష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని సిబిఐ సునీత తరపు న్యాయవాదులు కోరారు. అవినాష్ మాత్రం సిబిఐ విచారణ తీరును తప్పుపట్టారు. వాదనను పూర్తిగా రికార్డు చేసిన హైకోర్టు ఈరోజు కండిషన్లతో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. వైఎస్ వివేక కేసులో కొంతకాలంగా భారీ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వివేక హత్య కేసులో సిబిఐ అనేక అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ ను సిబిఐ 7 సార్లు విచారణ చేసింది. హత్య జరిగిన ప్రదేశంలో అవినాష్ రెడ్డి ఆధారాలను ట్యాంపర్ చేసినట్లుగా ఆరోపించింది. వివేకతో రాజకీయ విభేదాలతోనే అవినాష్ ను అంతం చేయాలని భావించారని సిబిఐ కోర్టు ముందు ఆరోపించింది. రహస్య సాక్షి ద్వారా తాము రాజకీయ హత్యగా నిర్ధారణకు వచ్చామని చెప్పుకొచ్చింది. ఎన్నికల వేళ ముందుగానే అవినాష్ అభ్యర్థిత్వం ఖరారైన అంశాన్ని కోర్టు విచారణ సమయంలో సిబిఐని ప్రశ్నించింది. కోర్టు సంధించిన ప్రశ్నలకు సిబిఐ సమాధానం చెప్పలేకపోయింది. ఇదే సమయంలో అవినాష్ సిబిఐ తమను ఉద్దేశపూర్వకంగా కుట్రలో ఇరికించిందని వాదించారు. 7 సార్లు విచారణకు హాజరైన విషయాన్ని ప్రస్తావిస్తూ సిబిఐ ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తారని అవినాష్ కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ నెలలో తక్కువ సమయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన కారణంగా తాను హాజరు కాలేకపోయానని వివరించారు. తన తల్లి అనారోగ్య కారణంగా తానే తన తల్లిని చూసుకోవాల్సి ఉంటుందని కోర్టుకు నివేదించారు. సిబిఐ అర్థం లేని వాదనలు చేస్తోందని కోర్టుకు వివరించారు. అవినాష్ కు వ్యతిరేకంగా వైఎస్ సునీత తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలను కొనసాగించారు. అవినాష్ సునీత సిబిఐ తరపు సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ రోజు తీర్పు కోసం వాయిదా వేసింది. దీనికి అనుగుణంగా హైకోర్టు అవినాష్ కు కండిషన్లతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టులోకి వేసవి సెలవులకు ముందే అవినాష్ తనను సిబిఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టుతో పాటుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ చేపట్టింది. విచారణలో అవినాష్ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. సిబిఐ విచారణకు సహకరించాలని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు బెయిల్ కండిషన్లుగా స్పష్టం చేసింది. ప్రతి శనివారం సిబిఐ ముందు హాజరు కావాలని న్యాయస్థానం సూచించింది.